కరుణమ్మ టీచర్ అని ఉండే. మీకు మీకు పాఠం చెప్పారు. అద్భుతంగా భాగవత పద్యాలు చెప్తుంది, అద్భుతంగా చెప్తుంది. అనంతపురం వెళ్తే చాలామంది ముస్లింస్ అద్భుతంగా పోతన భాగవతం పద్యాలు చెప్తారు. మతానికి సంబంధం లేదది. మా తాతగారు ఉర్దూ రాస్తారు, ఉర్దూ మీడియం ఉండిందండి అప్పుడు. అవునవును, ఉర్దూ మీడియం. అవును. ఇప్పుడు భాషను ఏం చేసినారు, మతంతో జోడం చేసినారు. భాషకి మతానికి సంబంధం లేదు, వేరువేరు అంశాలు, వేరువేరు అంశాలు. సంస్కృతము బ్రాహ్మణ భాష కాదు, సంస్కృతము దారాషికో సంస్కృతంలో వ్యాఖ్యానం రాసినాడు ఔరంగజేబు వాళ్ళ అన్న. భగవద్గీత వ్యాఖ్యానం దారాషికో రాసినాడు, మహాపండితుడు. నేను ఇంకోటి మీకు చెప్తా, ప్రొఫెసర్ సులైమాన్ సిద్దికీ అని ఉన్నారు. ప్రొఫెసర్ సులైమాన్ సిద్దికీ ఈజ్ అన్ అథారిటీ ఆన్ ఆర్కైవ్స్. తెలంగాణ స్టేట్ ఆర్కైవ్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ తార్నాకలో. మోర్ దాన్ 2 మిలియన్ డాక్యుమెంట్స్ స్టోర్ చేసినారు, జాగ్రత్తగా కాపాడినారు వాళ్ళు. 2 మిలియన్, 2 మిలియన్ ఉర్దూ డాక్యుమెంట్స్. ఆయన నాకు ఒక ఆర్టికల్ రాసి చూపించినాడు, ఆయన రాసిన ఆర్టికల్. అందులో నైజాం గారు ఎన్ని గుళ్ళకి భూములు ఇచ్చాడో రాసి చూపిస్తున్నాడు, ఎంతమంది వేద పండితులకి స్కాలర్షిప్స్ ఇచ్చినారో భూములు ఇచ్చినారో చూపిస్తున్నాడు. ఇప్పుడు నైజాం నైజాం అని అందరు తిడుతున్నారు కదా. నేను డెక్కన్ రీజన్ ద మోస్ట్ కాస్మోపాలిటన్ రీజన్. అసలు అయోధ్య జడ్జ్మెంట్ రేపు రాబోతుంది అంటే నేను ఇవాళ మస్జిద్లో ఉన్నా. రేపు అయోధ్య జడ్జ్మెంట్ రాబోతుంది అంటే నేను మస్జిద్లో ఉన్నా, ఇషాక్ మస్జిద్. అక్కడ ఎందుకు పోయినాను, నేను ఒక క్లినిక్ ఇనాగ్రేషన్కి వాళ్ళు పిలిచినారు. క్లినిక్ ఇనాగ్రేషన్ కాదు, ఏడాది కంప్లీట్ చేసుకున్నది, వార్షికోత్సవం అని పిలిచినారు నన్ను. ఒక వాళ్ళ ఇమామ్లు మౌల్వీస్ ఉంటారు, తర్వాత ఒక చర్చ్ ఫాదర్, ముగ్గురం పోయినాం. అలా మీడియా వాళ్ళు వస్తారో రారా, వచ్చిండ్రు. వచ్చి రేపు అయోధ్య జడ్జ్మెంట్ వస్తుంది కదా, మీ అభిప్రాయం ఏందని అడిగిండ్రు. అక్కడే అడిగిండ్రు. నేనన్నా మేము దక్షిణ అయోధ్యకి, ఇక్కడ దక్షిణ అయోధ్య, ఇది ఏది భద్రాచలం, భద్రాచలం అది ఉత్తర అయోధ్య. ఇక్కడ ఏ మాత్రం ప్రాబ్లమ్స్ ఉండవు, ఎటు వచ్చినా తీర్పు. ఎందుకంటే మేము దక్కన్ ఈ దక్కన్ ఈ భాగం అంటే తెలంగాణ భాగం, దక్కన్ కదా ఇది, దక్షిణని వాళ్ళు దక్కన్ అంటారు. ఈ ప్రాంతం వాళ్ళము సామరస్యంగా ఎలా జీవించాలో ప్రపంచానికి నేర్పించిన వాళ్ళం. లేకపోతే తానేషాకి మంత్రులు అక్కన్నా మాదనం ఉండిండు. ఔరంగజేబు దాదాపు 6 నెలలు ముట్టడించిందండి గోల్కొండ కోటను, ఏం చేయలేకపోయాడు, ఏం చేయలేకపోయాడు ఔరంగజేబు. తానేషా పైకెక్కి నవ్వుతుండే, గాలి ఎగిరాని అంటే ఫరిష్టా రికార్డ్ చేస్తారు అన్ని. ఆయన వర్షం పడితే బట్టలన్నీ ఎగిరిపోతే ఆయన నవ్వుతున్నాడు పైకెక్కి తానేష. ఎందుకు అంటే ఆ సామరస్య వాతావరణం, ఆ మతం పిచ్చి లేదు. అందుకే భద్రాచలానికి ఉత్యాల తరంబరాలు పోతున్నాయి, కళ్యాణోత్సవం జరుగుతుంది. భద్రాచల రామదాస్ ఎప్పుడు వచ్చిండు, తానేష కాలంలో కదా వచ్చిండు. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి.